చరిత్రలో మనుషుల తప్పుల వల్ల ఘోరమైన నష్టం వచ్చింది. డిజైన్ మరియు కమ్యూనికేషన్ లోపం లేదా నిర్లక్ష్యం వల్ల చాలా నష్టం వచ్చింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5, లోటస్ రివర్ సైడ్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఫాల్ టు ద సైడ్. జూన్ 27, 2009 ఉదయం 5:40 చైనాలోని షాంగే లోటస్ రివర్ సైడ్ కాంప్లెక్స్ వద్ద 11 భవనాలలో ఒకటి కూలిపోయింది. దర్యాప్తు నివేదిక తర్వాత ఒకవైపు 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక మట్టి దెబ్బకు వ్యతిరేకంగా మరియు మరొక వైపు 4.6 మీటర్ల లోతులో భూగర్భ పార్కింగ్ స్థలానికి వ్యతిరేకంగా కొత్త నిర్మాణం నిర్మించబడిందని వెల్లడించారు. భద్రతా అధికారి ఈ విధంగా పునాదులు త్రవ్వటానికి సంబంధించిన భద్రత విధానాలు ఉల్లంఘించి 13 అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదం ఒక మరణానికి కారణమైంది. ఈ విషాదానికి కారణమైన విచారణలో ఉన్న 6 షాంఘై కోర్టు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది. నెంబర్ 4, 3 Mile ఐస్లాండ్, ది వర్స్ట్ న్యూక్లియర్ డిజాస్టర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. 1978లో పెన్సిల్వేనియాలో ఉన్న 3 Mile ఐస్లాండ్ విద్యుత్ ప్లాంట్ యునైటెడ్ స్టేట్స్ అత్యంత ఘోరమైన అణు ప్రమాదం జరిగింది. మార్చి 28 రాత్రి యాంత్రిక వైఫల్యాలు మానవ తప్పిదాల వల్ల జరిగింది. అమెరికన్ పవర్ ప్లాంట్ యొక్క రియాక్టర్ నంబర్ 2 యొక్క కోర్ గరిగించే రేడియోధర్మిక్ వాయువులను పర్యావరణంలోకి విడుదల చేసింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ప్రకారం ఈ విపత్తు ప్రపంచ అణు పరిశ్రమ రంగానికి ఒక మలుపు. అప్పటి నుండి యునైటెడ్ స్టేట్స్ కొత్త విద్యుత్ కేంద్రాలు నిర్మాణానికి వదిలేసింది. నెంబర్ 3, ఏ లాస్ట్ అంటర్సెట్ ఆఫ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఫైర్ ఇన్ కాలిఫోర్నియా. 2003లో 34 కాలిఫోర్నియా వేటగాడు సాన్ డియాగో కాంటీన్లో అడవిలో పోగొట్టుకున్నాడు మరియు సహాయం కోసం క్యాంప్ ఫైర్ వెలిగించాడు. అతను త్వరగా అగ్నిని నియంత్రణ కోల్పోయాడు మరియు కాలిఫోర్నియా చరిత్రలో అత్యంత వినాశకరమైన మంటలను వ్యాపించాయి. సేడర్ ఫైర్ $1.2 బిలియన్ నష్టాన్ని కలిగించింది. 10,500 హెక్టార్లకు పైగా తుడిచిపెట్టుబోయింది. 2,820 భవనాలు ధ్వంసం అయ్యాయి మరియు అగ్నిమాపక సిబ్బందితో సహా 15 మరణించారు. ఈ వ్యక్తిని ఫెడరల్ కోర్టులో అభియోగాలు వెమ్మోపారు మరియు 960 గంటల సమాజ సేవతో పాటు $9,000 జరిమానా విధించారు. నెంబర్ 2, ది సింకింగ్ ఆఫ్ ద టైటానిక్. టైటానిక్ మునిగిపోవడం చరిత్రలో అత్యంత ఘోరమైన సముద్ర లోపాలలో ఒకటి. ఈ వైట్ స్టార్ లైనర్ను 1909 నుండి 1912 వరకు వస్తుశిల్పి థామస్ ఆండ్రూస్ మరియు అలెగ్జాండర్ మోంటోగోమెరీ స్కార్లెస్ నిర్మించారు. April 14, 1912 ప్రారంభం క్రాసింగ్ కోసం ఓడరేవు నుండి బయలుదేరిన 4 రోజుల తర్వాత అది మంచు కొండను ఢీకొన్న తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తరాన ధ్వంసమైంది. ఈ నాటకం సుమారు 1500 మరణించారు. టైటానిక్ కట్టడానికి 57.5 మిలియన్లు అయిందంట. ప్రస్తుతం ఆ టైటానిక్ షిప్ ఇప్పుడు కట్టడానికి $175 మిలియన్ అవుతుంది. అంటే మన ఇండియాలో 17,500 కోట్లు. నెంబర్ 1, ది అరియానా 5 ఎక్స్ప్లోజన్స్, ఏ క్లోజల్ లాస్ డ్యూ టు ఏ కంప్యూటర్ సైన్స్ ఎర్రర్. అరియానా 4 స్థానాల్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క కక్ష్యలో ఉన్న ఉపగ్రహ జియోస్టేషనరీ లాంచర్ అయిన అరియానా 5 రాకెట్ 1995లో అభివృద్ధి చేయబడింది. నెలల తయారీ మరియు అనేక పరీక్షల తర్వాత దాని తొలి విమానం మరియు ఉపగ్రహ కక్ష్యలోకి ప్రవేశించడం వైఫల్యం. విమానంలో రాకెట్ ముక్కలై పేలింది మరియు లిఫ్ట్ ఆఫ్ అయిన కేవలం 36.7 సెకండ్ల తర్వాత. ప్రోగ్రామింగ్ లోపం కారణంగా $500 మిలియన్ పైగా పోయాయి. మన ఇండియా కరెన్సీలు అయితే 50,000 కోట్లు. ఒక్క చిన్న కంప్యూటర్ ఎర్రర్ వల్ల 50,000 కోట్లు నష్టం. ఇవి ఫ్రెండ్స్ మనుషుల వల్ల జరిగిన నష్టాలు. మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.